ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా ఆ క్లయింట్ పచ్చి రౌడీ గూండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళొచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? ఏ నువ్వు లాయర్వి కాదు కదా. ఏ లా పరీక్ష రాయలేదు కదా. ఏ ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళుతున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్ట ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిటూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటోర్ రెస్ జుడికటా. వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది? ఒక్క నాలుగు పేజీలు ఉందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30కి అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు విద్యాభ్యాస్తుంది. చదువు చాలించు పంచి కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో. నిన్నట్లా కాకుండా ఈరోజు లేచి తీరాల్సిందే. రా
ఇదే వేషం, అర్ధరాత్రి చొక్కాలాగు. ఉత్తినే సరదాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 99 గర్భసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏమరాశావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణం. అబ్బెబ్బే, రాంగ్, ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఇలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా, పొద్దున్న చదువుకుందాం. అలారం పెట్టానుగా. నిద్ర చాలడం లేదండి. ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు, శాంపిల్ ఒకటి చెప్పు. శాంపిల్ అంటే ఏముందండి, ఈయన ఆయన బామ్మర్ది కుర్కో, ఈయన ఆయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలు అనే సినిమా 100 రోజులు ఆడతాను. ఈయన ఆడదాను ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే, స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కువై బామ్మర్ది పొర మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డామన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషెత్తి బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీస్ సప్లైకి ఎంత? ఆ సప్లై 5-స్టార్ రేంజ్లో అయితే ఎంత? సింగిల్ స్టార్ రేంజ్లో అదే నాటు సారా కక్కముక్కలు. 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది, సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంత క్యాష్, దాని మీద 5% నా కమిషన్, 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా. జరిగితే చాలా అవుద్ది, ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు, మీరు 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా? ఇంకా అంటే మా ఊళ్ళో సవత్తలు ఉందండి, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వీడు ఆవిడకు సవత్ కొడుకున్నాడండి, ఆడ ఆవిడ మాట కాదని కులం తాడాపిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టర్? దండాల మార్పిడి. ఆడుకో బిడ్డ పుట్టాడు. మగాడ పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈ మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరేం చేస్తారనో అది వెళ్ళదు. ఆ బిడ్డ నాడు అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్, సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్ది అండి? ఎంత అయితే ఎట్లండి? ఎవరో 10,000 ఇక 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లు, అపోజిషన్డు గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా కలిపి 300 పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఉంచుకోవాలి. ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసుసరికి డీల్ చేయలేదు అనుకో, మనడు బాబు 200 బాంబులు మిగిలినా నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కూర్చున్న వకీల్ కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకాయ తీసేసి ఆడ గుమస్తా కాడు చేతులు ఎనకొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి. ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన 7 తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. ఎవడో నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళి ఆడవండి అన్నట్టు ఈ పూట కూరేం చేయించమంటారు. వంకాయ, మటను, క్యాబేజ్ ఉన్నాయి. ఏదో ఆడవండి.
ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం వార్తలు వినటం అబ్బెబ్బెబ్బె నాకెందుకండి వార్తలు ఉద్యోగాల ఊళ్ళేలా జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి నాకు సిగ్గుచేటు పేపర్ తీసుకెళ్ళండి ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు ఇందులో కొత్త రకం పిండి వంటలు పచ్చళ్ళ గురించి ఏమైనా రాశారా ఏమిటి మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి ఏడవలేకపోయింది అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు పగిలిందేమో చూసి ఆడవండి Oh.